74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం నాల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏవి రంగన జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కంచర భూపాలరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. 74 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. అదేవిధంగా కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలను చైతన్యం చేస్తూ లాక్డౌన్ సమర్థవంతంగా అమలు చేసి ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో చేసిన పోలీస్ శాఖ కృషిని అభినందిస్తూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎస్పీ రంగనాథ్ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా జిల్లా అదనపు ఎస్పీ నర్మద, జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, ఆర్మూడ్ రిజర్వ్ కార్యాలయంలో ఏఆర్ డిఎస్పీ సురేష్ కుమార్, నల్లగొండ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ నిగిడాల సురేష్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరసింహులు, రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజశేఖర్ రెడ్డిలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వెంకటేశ్వర రెడ్డి, రమణారెడ్డి, సురేష్ కుమార్, సిఐలు రవీందర్, ప్రభాకర్ రెడ్డి, ఆర్ఐలు వైవి ప్రతాప్, నరసింహాచారి, సర్జన్ రాజ్, భరత్ భూషణ్ నరసింహ, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, సిబ్బంది కార్తిక్, గురువయ్య, శ్రీరామ్, నగేష్, రియాజ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.